మా సొంత కుటుంబ సభ్యుల్లాగుంటూ చూడగానే ఇది మన ఛానలే అని అభిమానించి లైక్ చేసి షేర్ చేస్తూ మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు వీడియోలో మనం ఒక విలువైన మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరు వాకుడు చెట్టు. దీనికి ఆయుర్వేదంలో మంచి స్థానాన్ని కల్పించారు. సాధారణంగా పల్లెటూర్లలో ఉండేవారికి ఈ మొక్క సుపరిచితమే. ఈ మొక్కలు రోడ్డు పక్కల పొలాల గట్లపైన చెరువుల గట్లపైన బాగా పెరుగుతూ ఉంటాయి. దీనినే కొన్ని ఏరియాల్లో నేల ములక అని, రామం ములక అని, ముళ్ళ వంకాయ అని అంటారు. ఈ మధ్యనే ఆనందయ్య గారు కూడా ఈ మొక్క యొక్క గొప్పదనాన్ని తెలియజేశారు. ఈ మొక్కలకు బురద నేలలు బాగా అనుకూలమైనవి. దీని ఆకులు తెల్ల చార కలిగి ఆకు మీద, కాండం మీద, కాయ తొడుం మీద ముళ్ళని కలిగి ఉంటుంది. దీని పువ్వులు ఊదా రంగులో ఉండి పసుపు రంగు కేసరాలను కలిగి ఉంటాయి. దీని కాయలు మొదట ఆకుపచ్చగా ఉండి తెల్లని చారలు కలిగి ఉంటాయి. పండినప్పుడు పసుపు రంగులోకి మారుతాయి. బట్టతలపై వెంట్రుకలను మొలిపించడంలో ఈ మొక్క ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. దీని ఆకుల నుండి రసం తీసి దానికి సమానంగా తేనెను కలిపి బట్టతలపై మర్దన చేస్తూ ఉంటే క్రమేపీ వెంట్రుకలు రావడం మొదలవుతుంది. అలాగే దీనిని పేనుకొరుకుడు సమస్యకు కూడా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా దీని కాయలలోని గింజలను సాంబ్రాణిలాగా పొగవేసి పిప్పిపంటిలోని పురుగులను బయటకు రప్పిస్తారు. దీని ఆకుల కషాయాన్ని తాగడం వలన జలుబు, దగ్గు, కఫం, ఆస్మా లాంటి రోగాలను దూరం చేసి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీని గింజలు డైరెక్ట్గా పళ్ళకు తగిలితే పళ్ళు ఊడిపోతాయని పెద్దలు చెబుతారు. మూత్రపిండాలలోనూ మరియు మూత్రాశయంలోనూ రాళ్లను కరిగించడంలో కూడా ఈ చెట్టును ఉపయోగిస్తారు. దీని పచ్చికాయలలో గింజలు తీసివేసి కాయలను కూర వండుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ చెట్టు ఎక్కువగా ముళ్ళు ఉండటం వలన పశువులు దీనిని తినవు. దీని ఆకుల రసాన్ని చల్లడం వలన ఈగలు గాని దోమలు గాని ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి. ఏ ఔషధాన్నైనా పరిమితికి మించి వాడరాదు. Thank you.
మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి, లైక్ చేయండి, చూస్తూనే ఉండండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.